సోదరీ సోదరులారా, ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఆయన ఒక దైవ సేవకుడు. అప్పుడే ప్రసంగం ముగించి ఎవరి కోసమో ప్రార్థిస్తున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. హలో పాస్టర్ గారు, మీ భార్య ఇప్పుడే చనిపోయారు. ప్రభువుతో సదాకాలం ఉండడానికి వెళ్ళిపోయారు. డగ్గుతికతో ప్రశాంతంగా వినిపించింది ఆ స్వరం. పాస్టరు ఏమీ తొందరపడలేదు. తాను వెళ్ళిపోతూ కళ్ళనీళ్ల పర్యంతమై అన్నాడు, ఆమె నా స్నేహితురాలు, విశ్వసనీయురాలైన భార్య, పిల్లలకు ప్రేమమయి, సహనము గల మాతృమూర్తి, నా సాటి సహాయం. మా అందరికంటే ముందుగా యేసుప్రభువుతో నిత్యము ఉండడానికి వెళ్ళిపోయింది. ఈ మాటలు వింటూ ఉన్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ప్రియశ్రోతలు వింటున్నారా, మన ప్రియులలో ఎవరైనా మరణద్వారం కుండా నిష్క్రమిస్తూ ఉంటే పునరుత్థానమే మనకు గొప్ప హామీ. దేవుడు మృతులను లేపుతానన్నాడు. ఇది పునరుత్థాన వాగ్దానం. వెంటనే పాస్టర్ గారు బైబిల్ తెరిచి 1 కొరింథీ 15:54-56 ధ్యానపూర్వకంగా చదివాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము ఇస్తున్న దేవునికి స్తోత్రం.